రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అదేనండి, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈరోజు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ఒక మనిషికి ఎన్ని ఇస్తున్నారు, ఏంటి కదా ఎక్స్ట్రా ఇస్తున్నారా లేదా అనేది మనం చూద్దాం. ఎందుకంటే తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం అవ్వగానే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది ఏంటి అని చెప్పానంటే, మనం ఎంతో ఆశగా తీసుకునేది కూడా స్వామివారి ఆశీర్వాదం తర్వాత లడ్డు. ఈ లడ్డు కోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని. అదే తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టుకోవాలి, అందరికీ మేము తిరుపతి వెళ్ళొచ్చామని చాలా ఆనందంగా ఈ ప్రసాదాన్ని అయితే పంచడం అయితే జరుగుతుంది. అటువంటి ఈ లడ్డు ప్రసాదం ఒక మనిషికి ఎన్ని ఇస్తున్నారు ఏంటి అనేది మనం ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ బోర్డు అయితే ప్రసాద విక్రయశాల ప్రసాదం సేల్స్ కౌంటర్ అని ఉంటుంది, కానీ ఇక్కడ ఎవరూ కూడా ప్రసాదాన్ని కొనుక్కున్నట్టు, ఏదో ఒక వస్తువు కొనుక్కున్నట్టు అయితే భావించరు, ఒక బంగారం కన్నా విలువగా భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక మనిషికి దర్శనం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక లడ్డు అయితే ఉచితంగా అయితే ఇస్తున్నారు. ఆ టిక్కెట్ ఉన్న వ్యక్తికి 4 లడ్డూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చెప్పడం కొన్ని కౌంటర్లో 6 అంటున్నారు, కొన్ని చోట్ల 4 అంటున్నారు. కానీ నేను తీసుకున్న కౌంటర్లో అయితే ఒక వ్యక్తికి 4 లడ్డూలు మాత్రమే డబ్బులు తీసుకున్నాయి, అంటే ఒక ఉచిత లడ్డు 4 డబ్బులు తీసుకుని ఇచ్చే లడ్డూలు, మొత్తం 5 లడ్డూలు అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి పెద్ద లడ్డు కావాలి అంటే, 200 రూపాయల లడ్డు కావాలంటే ఒక టిక్కెట్కి ఒక లడ్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే చిన్న లడ్డూలు 4, పెద్ద లడ్డు 1, పెద్ద లడ్డు 1 4 లడ్డూలతో సమానం, అంటే మొత్తం 8 లడ్డూలు ఇది ఒక ఫ్రీగా వచ్చే లడ్డు 1 వెరసి మొత్తం మనం 9 లడ్డూలను అయితే మనం తిరుపతి నుంచి ఆనందంగా అయితే తెచ్చుకోవచ్చు. గతంలో అయితే లైన్లోకి రిపీట్గా వెళ్ళి మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఆధార్ కార్డు ఉంటేనే ఇంకొక 2 లడ్డూలు ఇస్తున్నారు. అంటే ఈ 9 కాకుండా ఇంకో 2 లడ్డూలు, మొత్తం 11 లడ్డూలు. ఇక్కడ సెపరేట్ కౌంటర్లు అయితే ఉన్నాయి. పైన అంతస్తులో అంటే మొదటి ఫ్లోర్లో 58-62 కౌంటర్ల దగ్గరికి అయితే మనం వెళ్తే మన ఆధార్ కార్డు తీసుకుని అది ఎంటర్ చేసుకుని, అంటే ఎవరు ఆధార్ కార్డు మళ్ళీ వాళ్ళ తీసుకెళ్ళాలి, అప్పుడు 2 లడ్డూలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అయితే ప్రస్తుతం తిరుమలలో లడ్డూలు విక్రయించడం అయితే జరుగుతుంది. రోజుకి 350,000 లడ్డూలు అమ్ముతూ ఉంటే భక్తులకి మాత్రం 250,000 మాత్రమే చేరుతున్నాయని చెప్పని టీటీడీ అయితే వాళ్ళ ఛానల్లో, భక్తి ఛానల్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాగ తీసుకున్న తర్వాత చాలా ఆనందంగా బంగారంగా అపూర్వంగా ఈ రకంగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ బంధుమిత్రులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కూడా ఆనందంగా ప్రసాదం అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. నేను కూడా వెళ్ళి శుభ్రంగా లడ్డూలు ఇప్పుడు కూడా బాగా తెచ్చుకుంటూ ఉంటాను, అందరికీ కూడా నేను తిరుపతి వెళ్ళి వచ్చాను అని చెప్పి చాలా ఆనందంగా అయితే పంచిపెడతాం అయితే జరుగుతుంది. ఇదిగో మా పిల్లలు, మా మేనల్లుడు, మా పిల్లలు అయితే ఆ ప్రసాదాన్ని తీసుకుని పిల్లలు ఎంత ఆనందంగా మురిసిపోతున్నారు ఇక్కడ అయితే మీరు అయితే చూడవచ్చు. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఒక టిక్కెట్కి ఫ్రీ లడ్డు, 4 డబ్బులు తీసుకున్న లడ్డూలు, అదేవిధంగా డబ్బులకి ఒక పెద్ద లడ్డు, ఆధార్ కార్డుతో 2 లడ్డూలు, మొత్తం మనం చిన్న లడ్డూలు 7, పెద్ద లడ్డు 1 తెచ్చుకోవచ్చు. మనందరం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.